ఏసీబీ వాళ్లలో మరో అవినీతి చేపచిక్కింది. మహబూబ్ నగర్ జిల్లా దౌల్తాబాద్ పంచాయతీరాజ్ శాఖ అధికారి రవీందర్ రెడ్డి ఓ వ్యక్తి నుంచి 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రోడ్ వర్క్ కి సంబంధించి బిల్లు మంజూరు చేయాలని ఓ కాంట్రాక్టర్ పంచాయతీరాజ్ శాఖ అధికారి రవీందర్ రెడ్డిని కలవడంతో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఐటీతో సహా పలు రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ అన్నారు. అందుకు తగ్గట్లుగా విద్యార్థులు ప్రతిభ నైపుణ్యాలు పెంచుకోవాలని సూచించారు. అనేక సంస్థలు సరైన ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నాయన్నారు. విజయనగరం జిల్లాలో జేఎన్టీయూ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ హాజరయ్యారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు విశాఖను ప్రత్యేక రైల్వే జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6న అన్ని రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వైసీపీ నేతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం విశాఖను ప్రత్యేక రైల్వే జోన్గా ప్రకటించని పక్షంలో 14 నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని గుడివాడ వైసీపీ నగరాధ్యక్షుడు అమర్ తెలిపారు. ఖమ్మం జిల్లా దమ్మపేటలో విషాదం జరిగింది. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. గుర్తు తెలియని దుండగులు ప్రకాష్ ని హత్య చేశారని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ లో నకిలీ నెయ్యి గుట్టు రట్టయింది. ఎస్ఆర్ నగర్ లో కల్తీ నెయ్యి తయారు చేస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 500 లీటర్ల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. 80% డాల్డాను ఉపయోగించి నెయ్యి తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా నూతన గృహ ప్రవేశానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. లింగోటంలో 26 గొర్రెలపై దాడి చేసి చంపేశాయి. దీంతో యజమాని రాములు గోడును వెళ్లబోసుకుంటున్నారు. గొర్రెలు మృతి చెందడంతో జీవనాధారం కోల్పోయానని బాధితుడు వాపోతున్నాడు. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పల్లె రఘునాథరెడ్డి శ్రీకారం చుట్టారు. ఓడి చెరువులో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. పుట్టపర్తి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్ల పనులకు ప్రభుత్వం 14 కోట్ల రూపాయలు కేటాయించిందని మంత్రి తెలిపారు.